कडप जिल्ला रेलवे कोडूर परिधिलो एर्रचंदनं कलकलं रेपिंदी। पेदराजपल्लिलोनी कन्नेकुंट एस्टी कॉलनी वद्द टास्क फोर्स पोलीसुलु दाडुलु निर्वहिंचारु। ई सोदाल्लो 29 एर्रचंदनं दुंगलनु पट्टुकुन्नारु। मोत्तं 7 अरेस्ट चेशारु। मरिंत समाचारं कोसं निंदितुलनु विचारिस्तुन्नारु। ఎర్రచందనాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు। ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా శిక్షిస్తామని రాజంపేట డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి హెచ్చరించారు। పోలీస్ వారు రాబడి సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వాళ్ళు మా కోడరు సిఐఎస్ఐలు సిబ్బంది టాస్క్ ఫోర్స్ చూసినంత వెయిట్ చేసి ఎడ్రెస్ బల దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 16 రేట్ చార్జ్ దొంగలు నిష్పాదన చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది। అదే ఈరోజు మార్నింగ్ అగైన్ మన కోడూరు పోలీసులు రావడం సమాచారం నాకు। కోడూరు సిఐ గారు ఎస్ఐ గారు సిబ్బంది కలిసి కన్నెగుంట ఎస్టీ కాలనీ దగ్గర 5 మందిని అరెస్ట్ చేశారు। 5 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 13 రేట్ చార్జ్ దొంగల్ని నిష్పాదన చేసుకోవడం జరిగింది। వీళ్ళందరూ రిమాండ్ పంపిస్తున్నాం। ముఖ్యంగా ఈ కేసులో ఎక్కడ ఎవరు ఈ సరుకు ఎవరు కుట్టించారు, ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి పోతా ఉంది, మరి దీన్ని వాహనాలు ఎవరు అరేంజ్ చేస్తున్నారు, దీన్ని ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి విషయాలను కూడా లోతుగా వేరే తిరుగుతున్నాం। చాలామంది తెలుసో తెలియకగా బాడుగ పెట్టుకున్న వెహికల్లో జాగ్రత్త, పోలీస్ వారి హెచ్చరిక, వాళ్ళేమో తెలిసిన సెల్ఫ్ బాడుగ అనేది కొత్త కాన్సెప్ట్తో ఈ మధ్య వెహికల్ ఇచ్చేస్తారు। అంటే వారం రోజులు 10 రోజులు వేడం తిరుగుకోవచ్చు। వాళ్ళు ఏం చేస్తున్నారు బాడుగ అని చెప్పేసి ఇలాగ ట్రాన్స్పోర్ట్ వాడుతున్న సమాచారం వచ్చింది। కాబట్టి జాగ్రత్త ఉండండి। వాళ్ళు మీకు తెలియకోకుండా జరిగింది అనుకుంటారు, కానీ మీ బాధ్యత ఉంది, వైకేరియస్ లయబిలిటీ అని ఉంటారు। కాబట్టి మీ వెహికల్ ఎక్కడ పోతా ఉంది, ఎవరికి వాళ్ళు చెప్తున్నారు అనే విషయాలు మీరు ఓనర్లుగా జాగ్రత్త పడాలి। అట్లాగే ఈ అరటికాయలు లారీలు కూడా తరలిస్తున్న సమాచారం వస్తుంది, వాళ్ళు జాగ్రత్త ఓనర్లు జాగ్రత్త పెట్టుకోండి। మీరు అవసరమైతే లోడింగ్ పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళండి, సరుకులు లోడ్ చేసే టయానికి ఓనర్లుగా మీరు బాధ్యత పోయి ఆ పొలంలో స్టార్ట్ చేసే ముందుగా మీరు ఉండి రండి ఒక గంటే। వీళ్ళు ఏం చేస్తారు, ముందుగానే ఈ స్మగ్లర్స్తో కుమ్మక్కయ్యి అక్కడ లాభ లేసుకొని ఆ పైన వాళ్ళే అడ్డుకాయలు వేసుకునే పరిస్థితి, అప్పుడు మళ్ళీ మీరు జైలు పోతుంది। కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం। ఇక్కడ ప్రజలు కూడా నిజంగా ఇది అపూర్వమైన సంపద కాబట్టి స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాం। ఎందుకంటే బెయిల్ కూడా రావు, ఎక్కువ 3 కేసుల కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయితే పీడియా కూడా నమోదు చేస్తామని చెప్పి మన ఎస్పీ గారు డైరెక్షన్స్ ఉన్నాయి। కాబట్టి ఈ రెడ్ శాండర్ మీద కఠినంగా యాక్ట్ చేస్తున్నాం, దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం। థ్యాంక్ యూ।